रेचिपोता पालपीकल बदलु सिगरेट पीकल पेट्टुकोनि अलवाटु वैजाग् हैदराबाद मैटर कंप्यूटर पट्टपगलु मगवाण्णी चूडटानिकि दरिद्रंगा उंदि कालदिंचु बावा मल्ली बावा वैजाग् ड्रमा तो मार्चे संबंध मरी टाइप ड्रेप ओके बाबू इंटर कारमे ओहो కారు కొనలేదన్నమాట ఇట్స్ ఆల్ రైట్ నా జీప్ లో డ్రాప్ చేస్తానండి నో మోర్ ఆర్గ్యుమెంట్ అండ్ నో మోర్ జోక్స్ కమ్ ఆన్ ఫాలో మీ ఈ కొత్త ట్విస్ట్ ఏటో అర్థం కావట్లేదురా అయినా కొండకెంటుకు ముక్క ఆహా ఓ
లోపలికి వెళ్ళండి. అరవింద్ స్వామిని అడిగాను చెప్పండి. అరవింద్ స్వామి ఏం కర్మ, మణిరత్నాన్ని కూడా అడిగామని చెప్తాం. మన ఫోటోలు ఎక్కడ ఉన్నాయండి? మీ ఇంట్లో మీ ఫోటోలు ఉండకపోతే నాగార్జున వెంకటేశ్వర ఫోటోలు ఉంటాయేటండి? ఇది మా ఇల్లనా? నిజంగా ఇది మా సొంత ఇల్లనా? అయ్య బాబు అలా అడుగుతారండి బాబు, పెద్ద గారు మరీ దగ్గర ఉండి కట్టిస్తాను. ఆ వచ్చేవాడు మన ఫాదర్ క్యారెక్టర్? నువ్వు ఊరుకో, నేను సంభవం. ఓకే. నన్ను పట్టుకుని డాడీ అంటావు? అమెరికాలో ఉంటానా? అవును, నేను అమెరికాలో ఉన్నాడు. కాదని ఎవరన్నా ఇప్పుడు నేను జోక్ చేశానంటే, ఇది మా ఇల్లు, మీరు నా మామయ్య, వీడు నా పనోడు, డాడీ అమెరికాలో ఉన్నాడు, వీడు నా తమ్ముడు. పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పైన ఏమైనా ఉంటే సమ్ముకుందా. ఇందులో ఏదో జిగట కాంబోజీ రాగా ఉన్నట్టుంది. నేను అరవింద్ స్వామి మాట్లాడుతున్నాను. నువ్వు ఇంకా బతికే ఉన్నావు? నీ మత మార్పు మండ. నేనయ్యా అల్లుళ్ళని కిడ్నాప్ చేయమని చెప్పాను చూడు, ఆ అరవింద స్వామిని. అచ్చా, నువ్వా? ముఖ్యమంత్రికి గట్టి బందోబస్తు పెట్టిరు, ఈ వారం కిడ్నాప్ చేయని కుదరదు బాయ్. నాయను మీరు కిడ్నాప్ చేయమన్నది ముఖ్యమంత్రి కాదయ్యా బాబు, నా అల్లుళ్ళని. అరే పరేషాన్ చేయకు బాబు, నువ్వు ముఖ్యమంత్రి అల్లుడువే కదా మాట్లాడేది. వీడికి అనవసరమైన ఎక్కువ గుర్తుంటాయి. నేను చెప్పేది నా అల్లు రామలక్ష్మణుల గురించి అయ్యా. తూ నువ్వా? అరే వాళ్ళని కిడ్నాప్ చేసి ఈయన్నే ఉంచిన, నువ్వు డబ్బు తీసుకునిరా. అజర్బాయ్ నువ్వు ఎవరినో కిడ్నాప్ చేసి నా దగ్గర డబ్బు గుంజాలనుకోవడం చాలా అన్యాయం. ఏం స్వామి, అజర్బాయ్ తోటి మజాక్ చేస్తున్నావు? వచ్చి చూసుకో, వాళ్ళు నీ అల్లుల్లో కాదు. నమస్తే అజర్బాయ్. ఓ గౌలీ కూడా, గౌరీ శంకర్ బాగున్నావా? అచ్చా నీకు 5 లక్షలు బాకీ ఉన్నాలే. బాకీయా? తమ్మి ఓ 5 ఇచ్చి పంపిరా. అతనికి 5 కాదు గాని నీకు ఒక్కటి ఇస్తా. ఏం అరవింద్ స్వామి, ఏం సంగతి? మరేం లేదు, నువ్వు కిడ్నాప్ చేసిన రామలక్ష్మణ్ ఒకసారి చూసిపోదామని. అచ్చా నా మీదే డౌటా? వాడు వీళ్ళు ఒరిజినల్ సార్. మరైతే వాళ్ళు ఎవరు? వాళ్ళ మరేం లేదు, ఇప్పుడే ఫోన్ చేసి అమెరికా నుంచి బ్యాలెన్స్ తెప్పిస్తాను, వస్తాను. ఆ మాత్రం టై కట్టుకోవడం తెలియకపోతే ఎట్లారా? ఈ డబ్బు ఉన్న ఎదవలో ఈ ఉరితాళ్ళు మెడకి ఎందుకు కట్టుకుంటారు? ఏదేమైనారా ఈ ప్యాంటు, ఈ షర్టు, ఈ టైలో భలే ముద్దే చేస్తున్నావురా. నువ్వు మాత్రం తక్కువ, అచ్చ లోకల్ గవర్నమెంట్లో ఉన్నావు. అది సరేగాని, ఏ క్షణాన్నైనా అసలు వాళ్ళు వస్తే మళ్ళీ మన బతుకు బస్ స్టాండ్, రాత్రి రైల్వే స్టేషన్ అయిపోద్ది. కాబట్టి ఎంతో కొంత మనకు దొరికినట్టు మంచి గంధం పూసిన గాడి గుర్రం కాదురా. హలో మావయ్య, రండి రండి. ఏం తాగుతారు? కాఫీ, టీ, బోన్విటా? మా ఇంట్లోనే నాకు అతిథి మర్యాదలు చేస్తున్నారా మీరు? నీలేదు మావయ్య, మన ఇల్లు. అవునవును మర్చిపోయాను, ఇదంతా మన ఇల్లు. ఇది మన ఇల్లు, మీరు మా మామయ్య, అగ్ని మా బావ, మా నాన్న అమెరికాలో ఉన్నాడు. మరి అమ్మ? అమ్మ ఎక్కడ ఉంటుంది? నాన్నతో ఉంటుంది. అమ్మ చచ్చిపోయింది. అమ్మతో నా కోల్లారా? తండేసిన ఫోటో చూసి అమ్మ చచ్చిపోయిందని ఈజీగానే కనిపెట్టేశారా? ఏ ఊర్రా మంది? అయితే మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? పరమశివుడు. ఒక్కసారి ఆయన చివరిసారిగా తెలుసుకోండి రా. దేనికి? వెంటనే చచ్చిపోతున్నారు గనక మొహం చూస్తారేమిటి రా, ఇటు చూడండి. మేమేం పాపం చేశాం మమ్మల్ని చెప్తున్నాం మావయ్య. ఏం పాపం చేశారో తర్వాత చెప్తాను, ముందు కళ్ళు మూసుకోండి రా. కళ్ళు మూసుకుంటే చెప్పేస్తాం మావయ్య. కళ్ళు మూసుకోపోయినా చంపుతాను రా. డబ్బు కోసం కక్కుర్చి పడ్డాం. డబ్బు కోసం దొంగ వేషాలు వేసి నన్నే చీట్ పైకి రాక బావయ్య, పేలితే చచ్చిపోతాను. ఇది ఒరిజినల్ కాదురా, మీలాగే డూప్లికేట్. మీకు కావలసినంత డబ్బిస్తాను. అర్జెంట్ గా వెళ్ళిపోతాం. నేను డబ్బిచ్చేది మీరు వెళ్ళిపోవడానికి కాదు, పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోవడానికి. అరవింద్ స్వామి చెప్పు. ఏంది రామలక్ష్మణ్ చంపేయాల? ఓకే కథం చేసేస్తా. అందరూ విచిత్రంగా చూస్తున్నారు. వాట్ ఇస్ దిస్? ఏమిటిదంతా? ఎవరు మీరు? అదేంటి అంకల్, ఏం తెలియనట్టు అడుగుతున్నావు? మేము రామలక్ష్మణం. మీరు రామలక్ష్మణులు అయితే మరి వాళ్ళెవరు? వాలి సుగ్రీవులా? అదేంటి బావా అలా తెలియనట్టు?